हलो अंडी अंदर की नमस्कार अंदर बहुत वेलकम टू माय चैनल सो ई रोज मेमू मंची लोकेशन चूडा वेतना बिकाज आफ अड़ी वाटर बाटल प्लेन चिल्लोद्दु सो इकड़ लोकेशन चूडा वच्चा सांग शूट चेयटा की కొత్తగా సాంగ్ రికార్డ్ చేయించాము ఆ సాంగ్ కోసం ముందు షూటింగ్ చేయాలంటే ఫస్ట్ లొకేషన్స్ చూడాలి కాబట్టి లొకేషన్స్ కోసం వి కేమ్ అంటే చూసుకుంటూ వస్తున్నాము ప్రస్తుతానికి మేము ఎక్కడ ఉన్నామో మీరు అని కనిపెట్టగలరా సో మొత్తం అయిపోయిన తర్వాత చెప్తాను నేను ఎక్కడికెక్కడికి వెళ్ళాము అనేది ఎందుకంటే నాకు నచ్చిన తర్వాత మీకు చెప్తాను ముందు చెప్తే థ్రిల్ ఉండదు సో హైదరాబాద్ దగ్గరలోనే ఎందుకంటే మనకి సరౌండింగ్లోనే కొంచెం ఏ డిస్టర్బెన్స్ లేకుండా అది భారీ అయితే షూటింగ్ ఏమి కాదు కదా సో చిన్న షార్ట్ ఫిలిం సాంగ్సే కాబట్టి చిన్న ప్లేస్ మంచి ప్లేస్ పీస్ఫుల్గా ఉన్నది డిస్టర్బెన్స్ లేనిది అండ్ గ్రీనరీ ఎక్కువగా ఉన్నది చూసుకుంటున్నాను సో అది ఓకే అయితే హ్యాపీ फाइनली मल्लेश अरे स्मार्ट जोड़ी ब्लॉग्स मल्लेश बाइक मीद वच्चा वन्स अगेन सो फाइनली मेमु ओक प्लेस को वच्चामु अंटे ओक व्यू अयिते मीकु चूपिद्दाम अनुकुंटुन्नानु इला चूस्ते व्यू ओकसारि चूडंडि एला उंदो लाइक हैदराबाद सरौंडिंग लोनेदि కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను నేను ఎలా ఉంది గ్రీనరీ అంతా బాగుందా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇక్కడ నేను ఒక్కసారి చిన్నగా వెళ్తూ చూపిస్తాను నేను అబ్బా క్లైమేట్ అదంతా చాలా బాగుంది బేసిక్గా నాకు గ్రీనరీ కావాలి సాంగ్ షూట్కి ఇప్పుడున్న టైంలో మనం ఎక్కువ దూరం వెళ్ళలేము కాబట్టి మనకున్న వాట్లో దగ్గర వాట్లో ఏది మంచి ప్లేస్ అనేది వెతుకుతున్నా నేను ఐ యామ్ సర్చింగ్ ఫైనల్లీ ఒక వ్యూ అయితే దొరికిందండి ఒక వ్యూ దొరికింది సో నెక్స్ట్ చూడాలి సో ఇది ఒక ఇంకొక వ్యూ వెనక బాగుంది బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది హాయ్ మల్లేష్ నీకని నీ హెల్మెట్ పెద్దగా ఉంది నా బుర్ర కంటే హెల్మెట్ బుర్ర పెద్దదన్న మాస్క్ పెట్టుకో అంతా అంటే నిర్మాణశ్యం కదా అయినా నేను ఉన్నాను కదా అమ్మా సో ఇది ఆ సౌండ్ చేయకరా ఆపే ఓకే ఇంకా వెళ్తుంటే అక్కడ దాకా వెళ్తుంది వ్యూ కదా చూసారా ప్లేస్ అక్కడ టెంపుల్ ఏదో ఉన్నట్టుంది మల్లేష్ అవునవును అది వ్యూ దారి ఇటువైపే అనుకుంటా సో ప్రస్తుతానికి అయితే ఈ వ్యూ మనకి పర్వాలేదు బాగానే ఉంది ఇది కూడా బాగుందన్న ఈ బిల్డింగ్ నాకు హౌసెస్ కనిపించకుండా ఉండాలి ఇప్పుడు మనం కెమెరా పెడితే బిల్డింగ్ కనబడకూడదు కెమెరా పెడితే ఇలా ఉండాలి వెనుక మనకి అవి కనిపించదు బిల్డింగ్స్ కనిపించుకుంటే బాగుంటుంది సరే చూస్తాం ఇంకా ఏమన్నా మేబీ సో మేము ఫస్ట్ సాంగ్ నేను చందు అప్పుడు సో మా దాంట్లో సాంగ్ అరకులో చేసాం తర్వాత చిట్యాల హైదరాబాద్ దగ్గర ఆ సరౌండింగ్లోస్లో చేసాం సో ఇప్పుడు ఈ సరౌండింగ్లోనే బెస్ట్ ప్లేస్ వెతుకుదాం వెతికి సాధిద్దాం అని వచ్చాం అండ్ ప్లీజ్ మీరు నా ఈ వీడియోని ఏ టైంలో చూస్తున్నారు అనేది కొంచెం నాకు మెన్షన్ చేయగలుగుతారా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏం లేదు నా వీడియో ఏ టైంలో ఎక్కువ వెళ్తుంది అనేది నాకు ఒక ఐడియా వస్తుంది ఇన్ని రోజులు నేను వీడియో తీయకపోవడానికి కారణం సాంగ్ రాయటం మ్యూజిక్ చేయించడం ఈ వర్క్లో ఉండడం వల్ల నేను బ్లాగ్ చేయలేకపోయాను సో ఈరోజు మీకు మంచి బ్లాగ్ అయితే ఇవ్వగలుగుతున్నాను రేపైతే సో మంచి లొకేషన్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఇది ఎక్కడ ఈ లొకేషన్ ఇది అబ్దుల్పూర్ మెట్ అన్న అబ్దుల్పూర్ మెట్ అంట అండి ఇంకా క్లారిటీ రాలేదు అబ్దుల్పూర్ మెట్ సరే అండి సరే డ్రైవింగ్ చేస్తున్నారు కదా మళ్ళీ తర్వాత మాట్లాడతాం ఏ వలే కరెక్ట్ టెంకెగిరింది అది
మనం వచ్చాంగా అందుకని. సో వ్యూ ఇది ఒకటి బాగుంది, కానీ దీనికి ఎక్కడి నుంచి మేము స్టార్ట్ చేసి అటువైపు చూసుకోవాలి. అక్కడ ఏమన్నా వెళ్ళడానికి వీలుంటే అటు సైడ్ ఏమన్నా ఉంటే చూడటానికి. యాక్చువల్లీ ఫైనల్గా మేము ఎక్కడికి వచ్చాం తెలుసా అండి, పోచంపల్లి దగ్గరికి వచ్చాం. సో పోచంపల్లి దగ్గరికి వచ్చాం కాబట్టి సో చూద్దాం వీటి ముందుకెళ్తే. వీటి ఇక్కడ శారీస్ ఫేమస్ కదా, ఆ శారీస్ ఏమన్నా చూపించడానికి వీలుంటే నేను ఖచ్చితంగా చూపిస్తాను. సో అదొకటి, ఇదొక వ్యూ ఎంత బాగుంది కదండి. నేచర్ ఈజ్ నేచర్ అంతే, బ్యూటిఫుల్ నేచర్. సో ఫైనల్లీ అక్కడ మంకీస్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఊర్లో చాలా కామన్ అనుకుంటా మంకీస్, కోతులు ఇక్కడ చాలా కామన్ అనుకుంటా అండి. చాలా చాలా ఉన్నాయి. అక్కడ వాటర్ ఉన్న వ్యూ ఉంది, లెట్స్ సీ. సో ఇక్కడ వ్యూ ఎంత బాగుందో, పర్టిక్యులర్ ప్లేస్. బాగుంది ఇక్కడ లొకేషన్. సో కొబ్బరి చెట్లతో లొకేషన్ బాగుంది కదండి. సో బాగా చాలా బాగుంది ఇక్కడంతా. ఇది మేము పోచంపల్లి దగ్గర నుంచి బీబీనగర్ వెళ్ళే రూట్లో ఉంది. సో అక్కడేదో ఓల్డ్ బ్రిడ్జ్ లాగా ఒకటి కనిపిస్తుంది. ఏది జూమ్ చేసి చూడన్నా, ఇది కూడా చాలా గ్రీనరీ ఉంది. మీకు నచ్చిందా? చూసారండి, కనుచూపు మేరలో మొత్తం గ్రీనరీనే పొలాలు. కనుచూపు మేరలో మొత్తం అసలు ఎంత బాగుందో గ్రీనరీ. కనబడే భువనగిరి అన్న, భువనగిరి కనబడుతుంది కదా, భువనగిరి ఉంటుంది. సూపర్. అది కూడా చుట్టూ పచ్చడి పొలాలు, అక్కడ ఇల్లుంటే బాగుంటుంది అనుకుంటాం కదా. చూడండి వాళ్ళు ఇల్లు ఎంత బాగుందో. అక్కడ చూడన్న ఇల్లు, అది అక్కడ ఎవరు లేరు కానీ ఇక్కడ చూడు, చుట్టూ పొలాలు మధ్యలో ఇల్లు, ఎంత హాయిగా ఉందో. ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. చూసారు కదండి, ఇవి లొకేషన్స్ కొన్ని చూసాం మేము. ఇందులో మీకు ఎక్కడ నచ్చింది చెప్పండి, ఆ ప్లేస్లో మేము షూట్ చేసుకుంటాము. అండ్ అలాగే చాలా చాలా బాగుంటుంది వ్యూ అని మాకైతే బాగా నచ్చింది, కానీ మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి దయచేసి, ప్లీజ్ నాకు హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి, పోచంపల్లి వెళ్ళాము, అక్కడ శారీస్ అవన్నీ కలెక్షన్స్ అన్నీ ఫుల్గా వీడియో తీశాను నేను. అండ్ అలాగే 21 గజాల చీర నేయటం కూడా నేను చూపించాను, కాకపోతే అది బ్యూటీ సంబంధించింది కాబట్టి నేను ఆ ఛానల్లో పెడుతున్నాను, బ్యూటీ ఛానల్లో. కింద డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, చూడండి. ఈ బ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, నమస్తే.